Hello, hi everyone. Today we will talk natural lakes in India. India is one of the natural lakes in India. We will see clearly. Okay, Sarasu, Bhumito, Chuttumuttapadina, Uparitala, Nidhi Vanaru. Nadulu, Sarasuluku, outlet leda, inlet gaite panichestayi. Ante Sarasulu, Nadulu nundi, Nidhinesi, Theesukuntayi, leda, Nidhi Vanaruga, avi panichestayi. అలాగే కొండ ప్రాంతాలు మైదానాలు పీఠభూములు చీలిక ప్రాంతాలు మొదలైన వివిధ ప్రకృతి దృశ్యాలలో కూడా మనకు సరస్సులు అయితే కనిపించడం జరుగుతుంది. ఆల్రెడీ మనం అయితే చూస్తున్నాం కదా సరస్సులు అనేది కొండ ప్రాంతాలు కానీ పీఠభూములు కానీ మైదానాలు కానీ ప్రాంతాలలో కొండ ప్రాంతాలు అయితే మనకి అయితే ఎక్కువ ఈ సరస్సులు అయితే బాగా కనిపిస్తాయి. ఇంకా వచ్చేసి మన భారతదేశంలోని సహజ సరస్సులు వచ్చేసి రాష్ట్రాలుగా చూస్తే అలాగే వివిధ రకాలైన సరస్సులను వివిధ ప్రమాణాల ఆధారంగా వర్గీకరించవచ్చు. మనం ఉన్న సరస్సును వచ్చేసి మంచినీటి సరస్సులు గాను అలాగే ఉప్పునీటి సరస్సులు గాను సహజ సరస్సులు గాను లేకుంటే కృత్రిమ సరస్సులు గాను అలాగే ఆక్స్బో సరస్సు లేకుంటే క్రేటర్ లేక్ మొదలైనవిగా మనమైతే సరస్సును అయితే వివిధ రకాలుగా వాటి ప్రామాణిక ఆధారంగా వచ్చేసి మనమైతే వర్గీకరించవచ్చు. వాటిలో వచ్చేసి క్రేటర్ లేక్ అంటే ఏంటంటే అగ్నిపర్వత కార్యకలాపాల కారణంగా ఏర్పడినది. అంటే అగ్నిపర్వతాలు ఉంటాయి కదా వాటి యొక్క కార్యకలాపాల వలన ఏర్పడినది వచ్చేసి క్రేటర్ లేక్. అలాగే ఆక్స్బో సరస్సు ఏంటంటే ఇది వచ్చేసి నది నిక్షేపాల ద్వారా ఏర్పడినది వచ్చేసి ఆక్స్బో సరస్సు. ఓకే, సరస్సులకు తాగునీరు, నీటి పారుదల, నావిగేషన్, నీటి నిల్వ, జీవనోపాధి అంటే చేపలు పట్టడం మొదలైనవి, మైక్రో క్లైమేట్ల ప్రభావం మొదలైనవి వివిధ అప్లికేషన్స్ అయితే ఉన్నాయి మనకు సరస్సుల గురించి. సరస్సులు వచ్చి తాగునీటి కానీ, నీటిపారుదల కానీ, నావిగేషన్ కానీ, నీటి నిల్వ కానీ, జీవనోపాధి కానీ, చేపలు పట్టడం, వీటి అన్నిటికి వచ్చేసి ఈ సరస్సులు అనేవి ఉపయోగపడతాయి. అలాగే మనం ఇంకా వచ్చేసి ముఖ్యమైన పాయింట్స్ చూస్తే మనకు ముఖ్యమైన పాయింట్స్ అంటే దీని గురించి మనకు నేచురల్ లేక్స్ ఇన్ ఇండియా గురించి ముఖ్యమైన పాయింట్స్ కొన్ని మనం చూస్తున్నట్లయితే భారతదేశంలో అతిపెద్ద మంచినీటి సరస్సు వచ్చేసి ఊలార్ సరస్సు. భారతదేశంలో అతిపెద్ద మంచినీటి సరస్సు ఏదంటే ఊలార్ సరస్సు. ఇది ఎక్కడుందంటే జమ్మూ అండ్ కాశ్మీర్లో ఉంది. అలాగే భారతదేశంలో అతిపెద్ద సెలైన్ వాటర్ సరస్సు ఎక్కడుందంటే సాంబార్ సరస్సు. ఇది వచ్చేసి రాజస్థాన్లో ఉంది. అలాగే వచ్చేసి భారతదేశంలోని అతిపెద్ద ఉప్పునీటి సరస్సు ఎక్కడుందంటే చిల్కా సరస్సు. ఇది వచ్చేసి ఒరిస్సాలో ఉంది. అలాగే భారతదేశంలో ఎత్తైన సరస్సు వచ్చేసి చోళం సరస్సు. ఇది వచ్చేసి సిక్కింలో అయితే ఉంది. చోళం సరస్సు ఎక్కడుందంటే సిక్కింలో ఉంది. అలాగే ఇంకొచ్చేసి భారతదేశంలోని పొడవైన సరస్సు వచ్చేసి వెంబనాడు సరస్సు. ఇది వచ్చేసి కేరళలో అయితే ఉంది. భారతదేశంలో అతిపెద్ద కృత్రిమ సరస్సు వచ్చేసి గోవింద్ వల్లభ్ పంత్ సాగర్. ఇది వచ్చేసి రిహాన్ డ్యామ్ దగ్గర అయితే ఉంది. గోవింద్ వల్లభ్ పంత్ సాగర్ అనేది ఇది వచ్చేసి రిహాన్ డ్యామ్ దగ్గర అయితే ఉండడం జరుగుతుంది. ఇవి వచ్చేసి మనకు కొన్ని ఇంపార్టెంట్ పాయింట్స్ అంటే ప్రతి కాన్సెప్ట్లో కొన్ని ఇంపార్టెంట్ పాయింట్స్ ఉంటాయి కదా. భారతదేశంలో అతిపెద్ద మంచినీటి సరస్సు వచ్చేసి ఊలార్ సరస్సు, అలాగే సెలైన్ వాటర్ సరస్సు సాంబార్ సరస్సు రాజస్థాన్లో ఉంది. ఇలా వచ్చేసి కొన్ని ఇంపార్టెంట్ పాయింట్స్ అయితే మనమైతే చూసాం. ఇంకొచ్చేసి రాష్ట్రాల వారిగా ఉన్నటువంటి సరస్సులు అయితే మనమైతే గమనిద్దాం. ఒకసారి చూద్దాం రాష్ట్రాల వారిగా ఏమేమి సరస్సులు ఉన్నాయి అనేది మనమైతే క్లియర్గా ఇందులో చూద్దాం. మనకి ఎక్కువ వచ్చేసి ఆ సరస్సు అనేది ఏ రాష్ట్రంలో ఉంది అనేది మనకు అంటే RRB గ్రూప్ డీలో అయితే మనకు ఎక్కువ వచ్చేసి ఆ యొక్క సరస్సు ఏ రాష్ట్రంలో ఉండేది మ్యాక్సిమం అంతకుమించి అడుగుతారు. అంతకుమించి అయితే మనకైతే అవసరం లేదు. మిగతా దాని గురించి ఫ్యాక్స్ డిస్క్రిప్షన్ కూడా మనం అయితే నేర్చుకోవచ్చు లేకుండా లేదు. పులికాట్ సరస్సు ఎక్కడుందంటే ఆంధ్రప్రదేశ్లో ఉంది. ఇది వచ్చేసి సూళ్ళూరుపేట దగ్గర ఉంది. డిస్టిక్ కూడా ఉంది సూళ్ళూరుపేట డిస్టిక్ దగ్గర. కొల్లేరు లేక్ వచ్చేసి ఆంధ్రప్రదేశ్లో ఉంది. కొల్లేరు లేక్ అనేది ఆంధ్రప్రదేశ్ ఉంది. అలాగే నాగార్జున సాగర్ వచ్చేసి ఆంధ్రప్రదేశ్. ఆంధ్రప్రదేశ్లో వచ్చేసి మూడు సరస్సులు ఉన్నాయి. ఒకటి వచ్చేసి పులికాట్ లేక్, కొల్లేరు లేక్, అలాగే నాగార్జున సాగర్ వచ్చేసి ఈ మూడు వచ్చేసి ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి సరస్సులు. అలాగే ఇంకా అస్సాంలో చూస్తే హాఫ్లాంగ్ లేక్, అలాగే దీపోర్ బీల్, ఇంకా సోన్ బీల్, అలాగే చాందుబీ లేక్. ఇవి వచ్చేసి అస్సాంలో ఉన్నటువంటి లేక్స్. అలాగే బీహార్కి వస్తే బీహార్లో ఒకే ఒక లేక్ ఉంది, అది కన్వార్ లేక్. బీహార్లో చూడండి, బీహార్లో వచ్చేసి ఒక లేక్ ఉంది, అది వచ్చేసి కన్వార్ లేక్. అది వచ్చేసి బీహార్లో ఉండడం జరుగుతుంది. నెక్స్ట్ గుజరాత్ చూస్తే గుజరాత్లో వచ్చేసి హమీసర్ లేక్, అలాగే కన్కారియా లేక్, అలాగే నారాయణ్ సరోవర్, అలాగే తోడ్ లేక్. అలాగే ఇంకా వచ్చేసి గుజరాత్లో ఉన్నటువంటి వస్తాపూర్. ఇవి వచ్చేసి గుజరాత్లో ఉన్నటువంటి సరస్సులు. అలాగే హర్యానాకు వచ్చేసి హర్యానాలో ఉన్నటువంటి లేక్ చూస్తే
బద్కాల్ లేక్ అలాగే బ్లూబర్డ్ లేక్ అలాగే బ్రహ్మా సరోవర్ అలాగే దమ్దామా లేక్ అలాగే కర్నా లేక్ అలాగే తిలియార్ లేక్ ఇవి వచ్చేసి హర్యానాలో ఉన్నటువంటి లేక్స్ అని మనకు లేక్స్ అనేది ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ కర్నా లేక్ అనేది ఏ రాష్ట్రంలో ఉందని సింపుల్గా బిట్వైజ్ అడగడం జరుగుతుంది. కర్నా లేక్ ఎక్కడుందంటే మనకు హర్యానా రాష్ట్రంలో అయితే ఉండడం జరిగింది. మీకు ఇంకే డిస్టిక్ కూడా చూసుకోవచ్చు కానీ మనకి ఇంత డిస్టిక్ అంత ఇంపార్టెంట్ అవసరం లేదు ఎందుకంటే మనకు మ్యాక్సిమం రాష్ట్రమే అడుగుతారు తప్ప డిస్టిక్ అయితే రేర్ ఛాన్సెస్ అయితే అడగడానికి ఛాన్స్. ఓకే హిమాచల్ ప్రదేశ్లో చూస్తే చంద్రతాల్ అనే లేక్ అయితే ఉంది. ఇంకా వచ్చేసి హిమాచల్ ప్రదేశ్ వచ్చేసి సూరజ్ తాల్ అలాగే ఇంకా వచ్చేసి మహారాణా ప్రతాప్ సాగర్. మహారాణా ప్రతాప్ సాగర్ అనేది ఇది కూడా ఇంపార్టెంటే మనకు మహారాణా ప్రతాప్ సాగర్ అనేది ఎక్కడ ఏ రాష్ట్రంలో ఉండేది అంటే హిమాచల్ ప్రదేశ్. అలాగే పర్షార్ లేక్ వచ్చేసి హిమాచల్ ప్రదేశ్లో ఉంది. జమ్మూ అండ్ కాశ్మీర్లో మనకు చూడండి దాల్ లేక్ అలాగే పాంగ్హాంగ్ టోసో అలాగే ఊలార్ లేక్ అలాగే స్తోమోరిరి ఇవి వచ్చేసి మనకు జమ్మూ అండ్ కాశ్మీర్లో ఉన్నాయి. దాల్ లేక్ అలాగే పాంగ్హాంగ్ టోసో అలాగే ఊలార్ లేక్ అలాగే తోసం మొరిది ఇవి వచ్చేసి మనకు జమ్మూ అండ్ కాశ్మీర్లో ఉన్నది. ఇందులో వచ్చేసి మనకు ఊలార్ లేక్ కానీ అలాగే దాల్ లేక్ కానీ ఇవి రెండు ఇంపార్టెంట్ చాలా ఇంపార్టెంట్ మనకు వచ్చేసి ఎక్కడున్నాయంటే జమ్మూ కాశ్మీర్లో ఉన్నాయి. ఇంకా వచ్చేసి మనం చూస్తే కర్ణాటకలో వచ్చేసి చూడండి కర్ణాటకలో ఎన్ని ఉన్నాయో అగాధా లేక్ అలాగే బెల్లండూర్ లేక్ అలాగే కరాచీ లేక్ అలాగే ఉల్సూర్ లేక్ అలాగే కుకరాహలి లేక్ అలాగే హొండమానా లేక్ ఇవి వచ్చేసి అలాగే పంపా సరోవర్ ఇవన్నీ వచ్చేసి కర్ణాటకలో ఉన్నాయి. ఒకసారి చూడు అబ్జర్వ్ చేయండి మీరు పాయింట్స్ అన్నీ ఇక్కడ ఏమేమి ఉన్నాయో ఒకసారి మీరు అబ్జర్వ్ చేయండి. ఒకసారి వాటి పాయింట్స్ చదువుకోండి ఒకసారి ఏమేమి ఉన్నాయో. ఇంకా వచ్చేసి ఇంకా మనం కేరళ చూస్తే కేరళలో ఏమున్నాయంటే కేరళలో వచ్చేసి అస్తముడి కాయల్ అలాగే కుడ్నాన్ అలాగే వెమ్మనాట్ అలాగే వచ్చేసి ఇంకా శస్తంభ కోట కేరళ ఇది కూడా వచ్చేసి కేరళలో ఉన్నాయి. అలాగే మధ్యప్రదేశ్ వచ్చే బోస్తాల్ ఇంకా వచ్చేసి సలీమాలీ అని వచ్చేసి బర్డ్ వాచింగ్ ఇది వచ్చేసి శివాస్గర్ ఇంకా లోనార్ లేక్ అలాగే లోక్తక్ లేక్ వచ్చేసి మణిపూర్లో ఉంది. మణిపూర్లో వచ్చేసి ఒకే లేక్ ఉంది చూడండి లోక్తక్ లేక్ వచ్చేసి మణిపూర్. ఇంకా వచ్చేసి ఉమియం లేక్ మేఘాలయ. టామ్డీల్ వచ్చేసి మిజోరాం అలాగే చిలక్కా లేక్ వచ్చేసి ఒరిస్సాలో ఉంది. అలాగే కంజియా లేక్ వచ్చేసి ఒరిస్సాలో ఉంది. హరిగే వచ్చేసి పంజాబ్. రూపార్ వచ్చేసి పంజాబ్. కంజ్రీ వచ్చేసి పంజాబ్. అలాగే సాంబార్ లేక్ వచ్చేసి రాజస్థాన్. అలాగే వచ్చేసి రాజసాంబాడి వచ్చేసి రాజస్థాన్. అలాగే తోస్మోగో లేక్ వచ్చేసి సిక్కిం. చెపోల్ పులర్ వచ్చేసి సిక్కిం. అలాగే ఊటీ లేక్ వచ్చేసి తమిళనాడు. అలాగే వచ్చేసి చెంబరంబకం వచ్చేసి తమిళనాడు. అలాగే హుస్సేన్ సాగర్ వచ్చేసి తెలంగాణ. భద్రకాళి లేక్ వచ్చేసి తెలంగాణ. ఇంకా వచ్చేసి చూస్తే మనకు ఇంకే ఉన్నాయి గోవింద్ వల్లభావ్ పంత్ సాగర్ వచ్చేసి ఉత్తరప్రదేశ్. బేలా సాగర్ వచ్చేసి ఉత్తరప్రదేశ్. అలాగే భీమ్తాల్ వచ్చేసి ఉత్తరాఖండ్. అలాగే ఈస్ట్ కలకత్తా వెట్లాండ్స్ వచ్చేసి వెస్ట్ బెంగాల్. ఈ 62 వచ్చేసి మనకైతే మన ఇండియాలో ఉన్నటువంటి స్టేట్ వైడ్ ఉన్నటువంటి ఇంపార్టెంట్ లేక్స్ అయితే ఇవన్నీ ఒకసారి బ్రీఫ్గా అయితే మీరు అయితే చూసుకోండి ఎందుకంటే మనకు ఇక్కడ నుంచి కూడా మనకైతే క్వశ్చన్ రావచ్చు. ఓకే మనకు మెయిన్గా మనకు ఎందుకంటే సింపుల్గా అయితే క్వశ్చన్ అడగడానికి ఇక్కడ నుంచి కూడా స్కోప్ అయితే ఉంది. ఈజీగా మనకు పులికాడ సరస్సు ఎక్కడుంది కొర్లేరు సరస్సు ఎక్కడుంది లేకుంటే దీపోర్ బీల్ అనేది ఏ రాష్ట్రంలో ఉంది ఈ సరస్సుల గురించి కూడా మనకి ఇంపార్టెంట్ ఆర్ఆర్బీ గ్రూప్లో ఒక బిట్ అయితే టచ్ చేస్తున్నాడు. కాబట్టి అందరూ ఈ స్ట్రాటజీకే టాపిక్ అయితే చూసుకోండి. ఓకే ఇది వచ్చేసి ఈరోజు వీడియో వచ్చేసి థ్యాంక్ యూ ఫర్ ఎవరీవన్.